వర్షం వస్తే చాలు ఎక్కడ నీరు అక్కడ నిలిచి ఆ ప్రాంతవాసులు ఇబ్బందులు పడాల్సిందే. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం అంటున్నారు ఆ కాలనీ వాసులు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీలో గల కెనాల్ సౌకర్యం లేకపోవడంతో పాటు వర్షపు నీరు వెళ్లడానికి ఎటువంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో నీరు నిలిచి దోమలు పందులు బెడదతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. ఇక్కడ సమాజమైనటువంటి ప్రజలంతా కూడా సిఆర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ సిఆర్ కాలనీ స్థాపించి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. అంటే 1980లో ఇక్కడ ఇల్లు కట్టి నివసించడం జరుగుతుంది. మరి 40 సంవత్సరాల నుంచి కాలనీ అనేక రకాలుగా బిల్డింగ్స్ అయితే డెవలప్ అయ్యి బాగున్నాయి. మరి స్థలాల్ని లేఅవుట్ చేసేటప్పుడు రోడ్స్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది. మరి రోడ్స్ వేశారు కానీ ఇక్కడ సైడ్ కెనాల్స్ లేకపోవడం వల్ల అనేక రకాలుగా కాలనీ వాసులు ఇబ్బంది చెందుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే నీళ్లు ఎక్కడ నీళ్లు అక్కడ నిలబడిపోవడం, మరి దాంట్లో పందులు దాని తోడుగా దోమలు ఇవన్నీ కూడా వచ్చేసేసి కాలనీ వాసులు అనేక రకాలుగా అనారోగ్య పాలవుతున్నారు. మున్సిపల్ అధికారులకి ప్రజాప్రతినిధులకి అనేక సార్లు వారితో సంప్రదించి కెనాల్స్ కట్టవలసిందిగా మేము అఫీషియల్గా లెటర్స్ పెట్టి ఉన్నాం కానీ ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కెనాల్స్ని అనుసంధానం చేయడానికి అటు తూర్పు వైపు ఇటు పరవణ వైపు కూడా మెయిన్ కెనాల్స్ ఉన్నాయి. అంటే టౌన్లో ఉంచినటువంటి మెయిన్ కెనాల్స్ అతి దగ్గరలో కాలనీకి రన్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తే వాటిని ఆ మెయిన్ కెనాల్స్కి అనుసంధానం చేయడానికి వస్తుంది. ఇది చాలా తక్కువ వ్యయంతో కూడినటువంటి ఒక ఇది. మరి ఇంత తక్కువ వ్యయంతో కూడినటువంటి దీన్ని ప్రతి బజార్ని లింక్ చేస్తూ మెయిన్ కెనాల్స్కి అనుసంధానం చేస్తూ తప్పకుండా స్థానిక మున్సిపల్ అధికారులు త్వరలో స్పందించి కాలువలను ఏర్పాటు చేయాల్సిందిగా కాలనీ వాసులను కూడా కోరుతున్నారు.